హాయ్ వ్యూవర్స్, లాస్ట్ వీక్ నామినేషన్స్లో 13 మెంబర్స్ నామినేట్ అవగా ఈసారి టోటల్గా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు. అంటే 14 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఈ 14 మెంబర్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఈ వీక్ డిసైడింగ్ వీక్ కాబోతుంది. ఎందుకనంటే అందరూ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి టాప్ 5 ఎవరు అనేది ఇక్కడే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే అన్నిట్లో రేవంతే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఇక ఈ సీజన్కి తనే విన్నర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక లాస్ట్ వీక్ టాప్ 3 ప్లేస్ లో ఉన్న ఆదిరెడ్డి ఈ వీక్ అయితే టాప్ 2 ప్లేస్ లో ఉన్నారు. శ్రీహాన్ టాప్ 3 ప్లేస్ లో ఉన్నాడు. ఇక 4th ప్లేస్ లో అయితే ఇనాయ ఉండగా 5th ప్లేస్ లో కొన్నింట్లో సత్య కొన్నింట్లో గీతు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు కూడా టాప్ 4-5 అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ 6th, 7th, 8th ప్లేసెస్ ని ఫెయిమా ఆదిత్య కీర్తి ఈ ముగ్గురు షేర్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ మోస్ట్ డేంజర్ లో సూర్య రోహిత్ వాసంతి ఈ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఇక ఈ వీక్ మనం చెప్పాము టాప్ 5 కి డిసైడింగ్ ఓటింగ్ కాబట్టి రేవంత్ నైతే ఎవరు బీట్ చేసే స్థాయిలో కూడా లేరు. ఇక ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ఈ సీజన్ కి విన్నర్ రేవంతే. ఇక టాప్ 2 ప్లేస్ కి అయితే ఆదిరెడ్డి శ్రీహాన్ వీరిద్దరూ బాగా పోటీ పడుతూ ఉన్నారు. సో వీరిద్దరిలో టాప్ 2, టాప్ 3 ఫిక్స్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ టాప్ 4, 5, 6 ఈ 3 ప్లేసెస్ లో ఇనాయ గీతు శ్రీ సత్య ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఇద్దరు టాప్ 5 కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వీక్ డేంజర్ జోన్ లో అయితే సూర్య రోహిత్ వాసంతి ఈ ముగ్గురు ఉన్నారు. ఇక ఈ వీక్ కూడా బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే లాస్ట్ వీక్ ఎలాగైతే ఓడిన టీం నుండి ఒకరు డైరెక్ట్ నామినేట్ అయ్యారు, అలాగే ఈ వీక్ గెలిచిన టీం నుండి ఒకరు డైరెక్ట్ సేవ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.